हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू अवर केमिस्ट्री क्लास। मनम प्रीवियस ईयर सीएसआईआर क्वेश्चन सॉल्व चेद्दाम फ्रेंड्स। इदी चाला ईजी फ्रेंड्स, दीनिकि याक्चुअल गा मनकि कॉन्सेप्ट चाला तेलियाली अनुकुंटाम। ईवन मनकि कॉन्सेप्ट तेलियकपोयिना कूडा ओक चिन्न ट्रिक नि बेस चेसुकोनी इदी एला सॉल्व चेयाली अन्नदि चूद्दाम फ्रेंड्स। ओके, लेट अस स्टार्ट फ्रेंड्स। ओके, क्वेश्चन चूद्दाम। फर्स्ट, इन द सिंथेसिस ऑफ पॉलीडाइमिथाइल सिलोक्सेन the chain forming, branching and terminating agents respectively. So, entante ee polydimethyl siloxanes ni synthesize chese appudu ikkada manaki reagents icharu. Options lo observe chesthi manamu 3 reagents icharu. So, ee reagents lo edi chain forming, edi branching and edi terminating agents ga act chestayi annadi question. Okay, yeah, manam ee question solve cheyadaniki manaku just oka point ముందు మనం ఫస్ట్ స్ట్రక్చర్ డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్, అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఇది తీసుకుందాం, ఎందుకంటే మోస్ట్లీ అన్నిట్లో ఆప్షన్స్ సేమ్గానే ఉన్నాయి, ఇది జస్ట్ కొంచెం డిఫరెంట్, అది మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇక్కడ ఏంటి, సిలికోన్ 2 methyls 2 Cl. సో సేమ్, సిలికోన్ 2 methyls 2 Cl చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మిథైల్ గ్రూప్స్ 3 ఉన్నాయి, సో 3 methyl groups 1 chlorine. ఓకే, ఇక్కడ సిలికోన్ 1 methyl 3 chlorines. సో సిలికోన్ 1 methyl 3 chlorines. ఓకే, స్ట్రక్చర్స్ డ్రా చేసేసాము. నెక్స్ట్ ఏంటి, మనకు జస్ట్ ఇప్పుడు ఒక పాయింట్ ఐడియా ఉండాలి ఫ్రెండ్స్, ఏంటంటే ఈ సిలోక్సేన్స్ ఆర్ ద సిలీన్స్లో ఏంటంటే హ్యాలైట్స్. సో ఈ హాలోజన్స్, ఈ హ్యాలైట్స్ అనేది ఫర్దర్గా కనెక్షన్స్ ఫామ్ చేయడానికి, అంటే ఫర్దర్ కనెక్షన్స్ ఫామ్ చేయడానికి ఈ హ్యాలైట్స్ అనేది యూజ్ అవుతాయి. సో ఫర్దర్ కనెక్షన్స్ ఆర్ పాసిబుల్ త్రూ హ్యాలైట్స్ అనే పాయింట్ మనకు ఐడియా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ మిథైల్ అంతా మనకు సంబంధం లేదు, జస్ట్ ఇక్కడ హ్యాలైట్స్ ఉన్నాయా, ఓకే ఈ హ్యాలైట్స్ వల్లనే మనకి ఫర్దర్ కంటిన్యూయేషన్ ఆఫ్ చైన్ అదంతా పాసిబుల్ అవుతుంది అని జస్ట్ ఒక ఐడియా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక సిఎల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక సిఎల్ ఉంది. సో ఈ ఇది చైన్ వచ్చేసి ఈ 2 directions ఫామ్ అవ్వగలదు, ఈ డైరెక్షన్ అండ్ ఈ డైరెక్షన్ కూడా. చూడండి సేమ్, జస్ట్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో క్లోరిన్ ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి, సో ఇక్కడ బోత్ డైరెక్షన్స్లో అంటే ఏంటి, చైన్ ఫార్మింగ్ అనేది పాసిబుల్ ఇక్కడ, ఎందుకంటే బోత్ డైరెక్షన్స్లో ఉంది కదా. సో చైన్ ఫార్మింగ్ అనేది పాసిబుల్ అవుతుంది దీంతో. నెక్స్ట్ ఇది చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి, జస్ట్ 1 chlorine ఉంది, అంటే ఓన్లీ ఇన్ 1 direction, అండ్ ఇది టర్మినేట్ అవ్వచ్చు ఎక్కడైనా కూడా. సో ఎందుకంటే 1 chlorine ఉంది 1 directionలోనే, సో ఇది టర్మినేటింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అని. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, ఇక్కడ చూడండి 3 chlorines ఉన్నాయి. సో ఇక్కడ ఇటువైపు యారో వచ్చేసి చూడండి, ఇలా ఈ డైరెక్షన్లో అండ్ ఈ డైరెక్షన్లో, అంటే ఏంటి ఇక్కడ బ్రాంచింగ్కి ఛాన్స్ ఉంది, ఎందుకంటే క్లోరిన్ అనేది ఇక్కడ కూడా ఉంది కదా. సో ఇక్కడ బ్రాంచింగ్కి కూడా ఛాన్స్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా పెట్టేయచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ ఏమన్నారు, చైన్ ఫార్మింగ్ అన్నారు. ఓకే, చైన్ ఫార్మింగ్ అంటే ఏంటి, 2 chlorines ఉన్నది కదా, చూడండి ఇక్కడ 2 chlorines ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బ్రాంచింగ్ అన్నారు. సో 3 Cl groups ఇక్కడ ఉన్నాయి చూడండి, 3 Cl. నెక్స్ట్ టర్మినేటింగ్ అంటే సింగిల్ సిఎల్, సో బి మన ఆప్షన్, మన ఆన్సర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.